ఈరోజు మన దేశంలో చూస్తే 65 ఏళ్ళు మించి బతుకుతున్న వాళ్ళ శాతం క్రమేణా గత 2 దశాబ్దాల్లో చాలా పెరుగుతోంది. ఈరోజు కరెక్ట్గా చూస్తే 11% మించి గ్రేయింగ్ పాపులేషన్, 65 ఏళ్ళ తర్వాత జీవిస్తున్న వాళ్ళ సంఖ్య. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం కొత్తగా ఒక టైప్ ఆఫ్ పాపులేషన్ ఏర్పడుతున్నారు. ఈరోజు మన చర్చనీయాంశం డిమెన్షియా. నమస్కారం, నేను డాక్టర్ జి ప్రసాద్ రావు, సీనియర్ సైకాట్రిస్ట్ హైదరాబాద్ ఆశా హాస్పిటల్ నుంచి. ఈ రకంగా మీతో కలవడానికి చాలా సంతోషంగా ఉంది. డిమెన్షియా అంటే మనందరూ సాధారణంగా అనుకునేది మర్చిపోయే రోగం అని. కానీ ఆ మర్చిపోయే రోగం ఎలా స్టార్ట్ అవుతుంది, అందులో ఏది చాలా కామన్గా కనబడుతుంది అని ఆలోచిస్తే, మన దేశంలో ప్రపంచంలో కూడా కామన్గా కనిపించే డిమెన్షియాలో రుగ్మత ఆల్జైమర్స్. ఆల్జైమర్స్ డిజీజ్ అంటే దాదాపు అందరూ డిమెన్షియానే ఈక్వేట్ చేస్తారు. ఒక దాదాపు 100 సంవత్సరాలు ముందరే అలాయిస్ ఆల్జైమర్స్ అనే ఒక న్యూరాలజిస్టు ఈ రోగానికి ముఖ్య కారణం మెదడులో కొన్ని భాగాలు కాలిపోవడం వల్ల వస్తుంది అని గుర్తుపెట్టారు. కాలిపోవడం అంటే డిస్ట్రాయ్ అయిపోతుంది నర్వ్ సెల్స్. దాని ఆయన కనిపెట్టిన డిజీజ్ క్రమేణా ఈ శతాబ్దంలో చాలా సైన్స్ పెరిగి ఈ రుగ్మతకి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ మెయిన్గా మనం ఎట్లా కనుక్కోవాలి అనే విషయం మీద చాలా ముందుకు వెళ్ళాం. ఈ ఆల్జైమర్స్ అనే రుగ్మత సాధారణంగా 60 ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా రావచ్చు, కొంతమందిలో మటుకు 60 ఏళ్ళ ముందరే రావచ్చు. దాన్ని ప్రీ సెనైల్, ఇన్ఫ్యాక్ట్ ఆల్జైమర్స్ డిజీజ్ అంటేనే 60 ఏళ్ళ ముందర వచ్చే డిమెన్షియా, మర్చిపోయే రోగం, మతి మరుపు ఉన్న రోగం. కాకపోతే ఈ రోజులో జనరల్గా చూస్తే మతి మరుపుతో పాటు, మతి మరుపు అంటే ఎలాగా అంటే రోజు ఫస్ట్ కొన్ని పేర్లు మర్చిపోవడం, ఈ మధ్య జరిగిన సంఘటనలు మర్చిపోవడం, నిన్న మొన్న వచ్చిన నేను వస్తాను అని చెప్పి, అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొంతవరకు అందరూ అగ్రీ చేసేది ఏంటంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత సాధారణంగా కొన్ని పేర్లు మర్చిపోతుంటాం, కొన్ని విషయాలు మర్చిపోతుంటాం. మనం దాని గురించి మాట్లాడలేదు. మనం మాట్లాడుతుంది ఈ రుగ్మతలో క్రమేణా కాల ప్రవాహంలో 1, 2, 3, 4 సంవత్సరాలు అయ్యేటప్పటికీ చాలా ముఖ్యమైన విషయాలు మర్చిపోతారు. ఉదాహరణకి వాళ్ళ కామన్గా తిరుగుతున్న వీధుల్నే మర్చిపోతారు, లేకపోతే వాళ్ళ స్నేహితుల యొక్క దారులు, స్నేహితుల యొక్క జరిగిన సంఘటనలు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రీసెంట్ మెమరీ, అంటే ఈ మధ్య జరిగిన మెమరీ మర్చిపోవడంతో స్టార్ట్ అవుతుంది రుగ్మత. కానీ దానికన్నా ముందర ఆల్జైమర్స్ డిజీజ్లో గురించి ఆలోచిస్తే మర్చిపోయేదానికి కొన్ని సంవత్సరాల ముందర బిహేవియరల్ సింప్టమ్స్ ఉంటాయి. సాధారణంగా ఓల్డ్ ఏజ్ డిప్రెషన్ ఒక తార్కాణం అనమాట. తార్కాణం అంటే అది వస్తుందంటే మనం జాగ్రత్త పెట్టుకోవాలి. డిప్రెషన్ 65 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు కామన్గా ఇది ఒక సిగ్నల్ ఫ్యాక్టర్గా కొంతమంది గుర్తిస్తుంటారు. అలాగే ఈ ఆల్జైమర్స్ అనే డిజీజు 65వ ఏట కేవలం 3% పాపులేషన్కి ఉంటే 70 ఏళ్ళు వచ్చేసరికి 7% పాపులేషన్, అంటే ఆ 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళలో ఆల్జైమర్స్ 7%లో ఉంటుంది. అదే 75కి వచ్చేసరికి 15% వాళ్ళకి ఆల్జైమర్స్ వచ్చే రిస్క్ ఉంది. అంటే మనం ఎక్కువకాలం బతుకుతున్న కొద్దీ ఆల్జైమర్స్ డిజీజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఆల్జైమర్స్ డిజీజ్లో బిహేవియరల్ సింప్టమ్స్ అంటే డిప్రెషన్ కానీ ముఖ్యంగా వీళ్ళలో సన్సెట్ సిండ్రోమ్ అంటాం, అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత వీళ్ళు యాక్టివ్ అవుతుంటారు. రాత్రంతా పడుకోరు, రాత్రంతా తిరుగుతుంటారు, ఎవరో వచ్చేస్తున్నారు, నాకు దొంగలు వచ్చేస్తున్నారు, నన్ను వచ్చిన ఆస్తి తీసుకెళ్ళిపోతున్నారు, నా డాక్యుమెంట్స్ తీసుకుపోతున్నారు, నా బట్టలు చింపేస్తున్నారు, అంటే ఇలాంటి రాత్రిపూట డిస్టర్బ్ అవుతూ ముఖ్యంగా ఈ దీన్ని ఆడిటరీ విజువల్ హాల్యూసినేషన్స్ అని, పర్సిక్యూటరీ డెలియూషన్స్ అని అంటాం. దీంతోపాటు నైట్ టైం బిహేవియర్స్ అన్నీ డిస్టర్బ్ అవడంతో పాటు కొంతమందిలో చిన్నపిల్లల్లాగా ప్రవర్తన చేయడం మొదలెడుతుంటారు. ముఖ్యంగా మర్చిపోతారు కదా, భోజనం చేసిన తర్వాత నాకు భోజనం పెట్టలేదు ఏంటి అని కూడా గొడవ పెట్టే సంఘటనలు ఉంటాయి.
అంటే ఒక రకంగా మర్చిపోవడంతో పాటు బిహేవియరల్ సింప్టమ్స్ కూడా కామన్గానే కలిసి వస్తుంటాయి. ఇలా వచ్చినప్పుడు మర్చిపోయే గుణం బయటపడదు, కానీ పరీక్ష చేస్తే క్లియర్గా తెలుస్తుంది. ఇలాగా టైం ఎంత, ఈరోజు డోజ్ ఎంత, ఈ సంవత్సరం ఎంత, ఈ గత 3-4 సంవత్సరాలు, అంటే పోను రీసెంట్ ఈవెంట్స్ మర్చిపోవడమే కాకుండా జరిగిన సంవత్సరం జరిగిన సంఘటనలు మర్చిపోవడంతో పాటు ఒక రకంగా వారి నిత్య జీవితంలో తన పనులు కూడా మర్చిపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ షేవింగ్ చేయడం మర్చిపోవచ్చు, నిత్యవారి కార్యక్రమాలు, దాన్ని యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లైఫ్ అంటాం. అలాగే స్నానం చేయడం, స్నానం కూడా బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తుంటారు, స్నానం చేసామని చెప్తుంటారు. అంటే అబద్ధం చెప్తున్నారని కాదు, వారికి అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్ళి వచ్చేస్తున్నట్టు. అంటే ఇలాంటివన్నీ కొన్ని క్రమేణా చూస్తూ ఉంటే ఒక బ్లాడర్ కంట్రోల్, అంటే యూరిన్ కంట్రోల్లో లేకపోవడము, లేకపోతే మోషన్ కంట్రోల్లో లేకపోవడము లాంటి బిహేవియర్ వస్తాయి. ఈ ఆల్జీమర్స్ డిజీస్ని డయాగ్నోస్ చేయడానికి చాలా ముఖ్యంగా సైకలాజికల్ టెస్ట్ ద్వారా మెమరీ ఎంత తగ్గిపోయింది, అంటే మెమరీ తగ్గిపోవడం కామన్ అనుకున్నా కూడా ఆ ఏజ్ యావరేజ్ స్టాండ్ కన్నా ఎంత తగ్గిపోయింది అనేది ఇంపార్టెంట్. అలాగే ఎంఆర్ఐ పరీక్ష చేస్తే బ్రెయిన్లో ఎంఆర్ఐ డిమెన్షియా ప్రోటోకాల్ చేస్తే ఆ బ్రెయిన్ చిన్నదైనట్టు కనబడుతుంది. సో ఈ ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని మనము త్వరితగతిని, ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మర్చిపోయేది దాంతోపాటు బిహేవియరల్ సింప్టమ్స్ ఎవరికైనా ముఖ్యంగా 65 ఏళ్ళ తర్వాత బతుకుతున్న వాళ్ళలో ఉంటే వాళ్ళకి ఫస్ట్ మనం సస్పెక్ట్ చేయాల్సింది బ్రెయిన్లో ఏం ప్రాబ్లం జరుగుతుంది అని, అలాగే డిమెన్షియా, అల్జీమర్స్ డిమెన్షియా. సో దీన్ని డయాగ్నోస్ చేసిన తర్వాత ఈరోజు ఆధునిక చికిత్సలో ముఖ్యంగా డిమెన్షియాని కవర్ చేయడానికి మెమరీని ఇంప్రూవ్ చేసే మెడిసిన్స్ ఇస్తూ, బిహేవియరల్ని కంట్రోల్ చేయడానికి మందులు ఇస్తూ, ముఖ్యంగా ఈ పేషెంట్స్తో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మానసికంగా వాళ్ళని కోపింగ్ అప్ చేయడం చేస్తూ వాళ్ళ పనులు చేసేటట్టు చేస్తే వాళ్ళు తిరిగి నార్మల్, సాధ్యమైనంత వరకు హయ్యర్ ఫంక్షన్స్, నార్మల్ ఫంక్షన్స్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఈ మందులు క్రమేణా డిటీరియరేట్ అవుతున్న వాళ్ళని మాత్రము కొంతమందికి నర్సింగ్ కేర్లో చేయాల్సి ఉంటుంది. సో అలాయిస్ ఆల్జీమర్ 100 ఏళ్ళ క్రితం కనిపెట్టిన రుగ్మత ఇప్పుడిప్పుడు చాలా ఎక్కువ అవుతున్నది గుర్తించి దీనికి డయాబెటీసు, హైపర్ టెన్షను, మెటబాలిక్ సిండ్రోమ్స్తో పాటు అసలు యాక్చువల్లీ ఇంకా ఏం కారణాలు ఉన్నాయో కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు న్యూరో సైంటిస్ట్. బహుశా తొందరగానే దాని యొక్క కారణం తెలుసుకుంటాం. ఇలాగా 65 ఏళ్ళు దాటిన తర్వాత ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళు మీరు గుర్తిస్తే ఫస్ట్ చేయాల్సింది న్యూరో సైకలాజికల్ అసెస్మెంటు, మానసిక విశ్లేషణ, మానసిక వైద్యుల దగ్గర తీసుకెళ్ళమని సలహా చెప్పడం. ఇలా చేయడం మూలంగా వాళ్ళకి సహాయం చేయడంతో పాటు డయాగ్నోసిస్ తొందరగా చేసి ముఖ్యంగా మందులు ఇవ్వడం మూలంగా రుగ్మత ఎక్కువ కాకుండా హెల్ప్ చేయొచ్చు. తిరిగి మరో ప్రోగ్రాంలో కలుసుకుందామా? నమస్తే.